హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ సెవెన్ ట్వంటీ సెవెన్కి అందరికీ స్వాగతం ఈరోజు టెక్న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ వీటికి సంబంధించిన ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాను ఆ వీడియో మీరు చూడపోయిన నేను పైన కాడ్స్ అయితే వదిలేస్తున్నాను సో అక్క నుంచి ఆ వీడియో చూసి ఇదేంటి అదేంటి అనేది మీరు అయితే తెలుసుకోవచ్చు సో ఈ టెక్ న్యూస్ అయితే వెళ్ళిపోతాం సో మొదటి న్యూస్ వారికి మనకి జియో నుంచి జియో ఈ రోజు వాళ్ళ నలభై మూడవ ఆన్యువల్ జనరల్ మీటింగ్ నైతే జరుపుకుందన్నమాట ఇక్కడ ఒకసారికి వీళ్ళు చాలా సర్వీసెస్ అయితే అనౌన్స్ చేశారు అలాగే కొన్ని ప్రోడక్ట్స్ ను కూడా వీళ్ళైతే అనౌన్స్ చేశారు సో ఇక్కడ చూసుకుంటే గూగుల్ వీళ్ళ దాంట్లో పెట్టుబడి పెట్టబోతుందని చెప్పి నిన్న మనం న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా సో అది సక్సెస్ అయినట్టుగా అయితే తెలుస్తుంది గూగుల్ వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళ వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ కింద అయితే మారింది సో ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల వరకు గూగుల్ ఇప్పుడు జియో లో ఇన్వెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అంటే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకు ఇప్పుడు గూగుల్ జియో అయితే సొంతం చేసుకుంది అనమాట ఇక అలాగే జియో చాలా సర్వీసెస్ అయితే అనౌన్స్ చేసిందని చెప్పాను అందులో ఒకటి వారికి మనకి జియోటీవీ ప్లస్ అనమాట సో ఈ జియోటీవీ ప్లస్ అనేది మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో మనకి అమెజాన్ ప్రైమ్ గానీ నెట్ఫ్లిక్స్ గానీ హాట్ స్టార్ గానీ ఇలాగా ఏవైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఇవన్నీ ఒక పన్నెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఒకే చోట ఇది మీకు చూపిస్తుంది అనమాట సో మీకు ప్రతి ఓటీటీలోని అకౌంట్ ఉంటే ప్రతి దాన్ని మీరు లాగిన్ అవ్వకుండా సింగిల్ టైం లాగిన్ ఫీచర్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అలాగే బిగ్ బాస్ లాంటి ఏవైతే రియాలిటీ షోస్ లో మనం ఓటింగ్ వేస్తూ ఉంటామో సో ఆ ఓటింగ్స్ అనేవి మీరు మనకి ఫోన్ కాల్స్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా ఇక్కడే ఓటింగ్ చేసుకునే రకంగా అయితే వీళ్ళు ఈ ని కూడా తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది ఇంకా తర్వాత వచ్చి మనకి జియో మార్ట్ అనమాట సో జియో మార్ట్ ఇప్పటివరకు వరకు చూసుకుంటే మనకి ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ వీళ్ళైతే తీసుకొచ్చారు ఇవే కాకుండా వీళ్ళు మరి కొన్ని అయితే ఎక్స్పాండ్ చేసినట్టు ఇందులో చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి ఫ్యాషన్ గుడ్స్ ఉన్నాయి ఫార్మాసిటికల్ అలాగే హెల్త్ కేర్ నాలుగు సర్వీసెస్ ని మళ్ళీ వీళ్ళు ఇప్పుడు జియో మార్ట్ అయితే యాడ్ చేశారు అనమాట అలాగే జియో గ్లాసెస్ కూడా వీళ్ళు ఇక్కడైతే అనౌన్స్ చేశారు ఇవసరికి మిక్స్డ్ రియాలిటీ హెడ్ సెట్స్కి మనకి ఆడియో సపోర్ట్ అయితే ఈ మిక్స్డ్ రియాలిటీ హెడ్ సెట్స్ అంటే ఈ గ్లాసెస్ అయితే వస్తాయి సో దీని ద్వారా మీరు వీడియో కాల్స్ చేసుకోవడానికి కానీయండి లేకపోతే ఇంకా మీరు మిక్సిడ్ రియాలిటీకి సంబంధించిన ఏమైనా అప్లికేషన్ మీరు రన్ చేయాలంటే దీని ద్వారా రన్ చేయొచ్చు మీకు ప్రీ ఇన్స్టాలడ్ ఇరవై ఐదు అప్లికేషన్ సపోర్ట్ మిక్స్డ్ రియాలిటీ గ్లాసెస్ వస్తాయి చెప్పేసి వీళ్ళైతే చెబుతున్నారు ఇక అలాగే జియో అతి త్వరలో స్మార్ట్ ఫోన్స్ ను కూడా తీసుకురాబోతున్నట్టు అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారన్నమాట ఫోర్ జీ సపోర్ట్ తో ఫైవ్ జీ సపోర్ట్ తో వీళ్ళైతే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు గూగుల్ వచ్చరికి జియో ఇన్వెస్ట్ చేసిందని చెప్పేసి ఇప్పుడు జియో గూగుల్ తో పార్ట్నర్షిప్ కలుపుకొని ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఫోర్ జీ అలాగే ఫైవ్ జీ సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్స్ మేము తీసుకురాబోతున్నాం అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు ఇప్పుడు వరకు చూసుకుంటే జియో నుంచి మనం జియో వన్ టూ అని చెప్పి రెండు ఫోన్స్ అయితే చూస్తాయి రెండో ఒకసారి మనకి ఫీచర్ మొబైల్స్ అనమాట అంటే ఇవి ఒకసారి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద అయితే రన్ అవో ఇంకా ఇవి చూస్తే మనకి కీప్యాడ్తో అయితే వస్తాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి ఫోర్ జీ అండ్ ఫైవ్ జీలో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు ఫైవ్ జీ సపోర్ట్తో స్మార్ట్ ఫోన్ అంటే ఈజీగా ఎంత లేదని వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే సో పదివేల రూపాయలలోనే మనకి ఫైవ్ జీ మొబైల్ అయితే వీళ్ళు అందించే రకంగా అయితే వీళ్ళు మాట్లాడుతున్నారన్నమాట సో నేనైతే ఒకటే కోరుకుంటున్నాను జియో అనేది మన ఓన్లీ మన ఇండియాలోనే కాదు వీళ్ళ మొబైల్స్ అనేవి వరల్డ్ వైడ్గా గ్లోబల్గా వీళ్ళు వీళ్ళ మొబైల్స్ అనేవి సప్లై చేయాలని అయితే నేను అప్పుడే మన ఇండియన్ సత్తా ఏంటనేది జనాలకు అంటే మిగిలిన కంట్రీస్ కూడా అయితే తెలుస్తుంది సో ఇంకా అలాగే ఒకసారికి మరి వీళ్ళు ఫైవ్ జీ సపోర్ట్ మొబైల్స్ అయితే తీసుకొస్తారు మరి ఫైవ్ జీ నెట్వర్క్ ఎవరు తీసుకొస్తారు అది కూడా జియో తీసుకురాబోతుంది సో జియో వచ్చేసరికి ఇక్కడ అనౌన్స్ చేసింది వీళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ రీసెంట్ చూసుకుంటే క్వాల్కామ్ ఇన్వెస్ట్ చేసిన సంగతి మనకు తెలుసు జియోలో సో వాళ్ళతో కలిసి వీళ్ళు ఫైవ్ జీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే చేశారు సో ఇప్పుడు అతి త్వరలో ఒకసారి టెస్టింగ్ సర్వీస్ అయితే వీళ్ళు అనమాట ఫైవ్ జీ మీద సో అతి త్వరలో త్వరలోకి ఇండియాలో మొట్టమొదటి ఫైవ్ జీని మేమే తీసుకొస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ జీ అనేది మీరు చూస్తారని చెప్పేసి ఇప్పుడు సో జియో అయితే కన్ఫర్మ్ చేసింది దీని ప్రకారం చూస్తే ఆల్రెడీ వీళ్ళు ఫైవ్ జీ సెక్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసి టెస్టింగ్ కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అది త్వరలో వచ్చి వీళ్ళు పబ్లిక్ గా టెస్టింగ్ అయితే తీసుకొస్తారు పబ్లిక్ బీటాని అయితే తీసుకురావచ్చు సో మరి ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా మరి ఏం చేస్తుందో చూడాలి ఇప్పుడు ఏం చేద్దాం మనం కిసుకోట సో త్రా చూసుకుంటే మనకి యాసుస్ నుంచి యాసుస్ జెన్ ఫోన్ సెవెన్ సెవెన్ ప్రో ఈ రెండు మొబైల్స్ తీసు రాబోతున్నారు సంగతి తెలుసు మన ఇండియాలో ఒకసారి సెవెన్ జెడ్ పేర్ మీద వీటిని అయితే లాంచ్ చేస్తారనమాట ఇప్పుడు ఒకసారికి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనే సర్టిఫికేషన్ లో అయితే స్పాట్ అయినాయి సో ఇక్కడ చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వస్తేకి ఇది మనం చెప్పుకునేది ఏంటి జెన్ ఫోన్ సెవెన్ అనమాట సెవెన్ ప్రో అయితే కాదు డిస్ప్లే సైజ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది ఇందులోసరికి వీళ్ళు ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీన్ ఎంఏహెచ్ బ్యాటరీని అయితే యూజ్ చేయబోతున్నారంట థర్టీ వాట్ సపోర్ట్ అయితే ఇది రాబోతుంది ఇది వినడానికి మనకి గా వన్ ప్లస్ నాట్ బ్యాటరీ అండ్ వాట్ కూడా మనకి థర్టీ వాట్ తో రాబోతుంది అని సేమ్ అదే బ్యాటరీ అదే వాటితో ఈ మొబైల్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక అలాగే ఇందులో ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేయబోతున్నారు ఇక మనం సెవెన్ ప్రో లో స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ప్రాసెస్ అయితే చూడొచ్చని చెప్పి అయితే తెలుస్తుంది మరి ఈ మొబైల్స్ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి సరదా నుంచి చూసుకుంటే మన శాంసంగ్ నుంచి శాంసంగ్ జే ఎయిట్ ఈ మొబైల్ ఒకసారి ఇప్పుడు ఆండ్రాయిడ్ టెన్ అప్డేట్ అనేది వన్ యు టూ పాయింట్ జీరో తో అవుట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మీరు ఎవరైనా సామ్సంగ్ జే ఎయిట్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఈ ఆండ్రాయిడ్ టెన్ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది ఈ అప్డేట్ పాటు మీకు జులై నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే వీళ్ళైతే అందిస్తున్నారు ఈ మొబైల్ వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంట లాంచ్ చేశారు ఓరియోతో వచ్చింది ఇప్పుడు వస్తే ఆండ్రాయిడ్ టెన్ కూడా దీనికి అయితే ఇక అలాగే సామ్సంగ్ మన ఇండియాలో క్యూ సీరీస్ లోనూ టీ సిరీస్ లోను కొన్ని సౌండ్ బార్స్ ని అలాగే సౌండ్ టవర్ ని అయితే లాంచ్ చేసింది అనమాట వీటి ప్రైస్ చూసుకుంటే పదిహేడు వేల రూపాయల నుంచి ఒక లక్ష నాలుగు వేల రూపాయల వరకు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది మరి ఇండియాలో ఇంత ప్రైస్ పెట్టి సౌండ్స్ కొనే వాళ్ళు ఉన్నారండి ఇక అలాగే శాంసంగ్ సిక్స్ జీ నెట్వర్క్ మీద వర్క్ చేస్తున్నట్టు అయితే సమాచారం ఉందన్నమాట ఇంకా మనకి ఫైవ్ జీ చూస్తేనే ఫుల్ ఫుల్ ఫ్లెక్స్గా గ్లోబల్గా ఇంకా అవైలబుల్లోకి రాలేదు కొన్ని చోట్ల మనకి ఫైవ్ జీ సపోర్ట్ ఉన్నా సరే అక్కడ కూడా ఇంకా ఫుల్ ఫ్లెక్స్గా ఫైవ్ జీ అయితే రాలేదు మన ఇండియాలో అయితే ఇంకా తీసుకు రాలేదు అనుకోండి ఇంకా త్వరలో వస్తే జియో తీసుకొస్తుందని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా అయితే ఇప్పుడు శాంసంగ్ చూసుకుంటే శాంసంగ్ సిక్స్ జీకి సంబంధించిన ఆర్ఎండి అయితే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేసినట్టు అయితే వీళ్ళు చెప్పేదంటే రెండు వేల ముప్పై నాటికల్లా వీళ్ళు సిక్జీని అయితే తీసుకొస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇప్పుడున్న మనకి ఫైవ్ జీతో కంపేర్ చేసి చూసినట్టయితే ఇది మనకి okay <laughs> ఫిఫ్టీ టైమ్స్ స్పీడ్ అయితే ఉంటుందంట అంటే మనకి ఇది థౌసండ్ జీబీపీఎస్ పర్ డేటా రేట్ అనమాట ఉంటుందని చెప్పేసి వీలైతే చెప్తున్నారు సో మనకి రెండు వేల ముప్పై నాటికి కల్గా చూస్తే ఇప్పుడుసరికి హ్యూమనే వాడుతున్నాడు కదా ఇంటర్నెట్ని సో అప్పుడు వస్తే మిషన్స్ కూడా ఇంటర్నెట్ వాడతాయని చెప్పి వీలైతే చెప్తున్నారు అనమాట అంటే మనకి అప్పుడు చూసుకుంటే స్మార్ట్ డివైస్ అంటే స్మార్ట్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ అయిపోతాయి సో ఎలా అయితే మనం సిమ్ కార్డు మొబైల్ వేసుకొని యూజ్ చేస్తున్నాం అలాగే మన దగ్గర ఉన్న ప్రతి వెహికల్కి ఫ్రిడ్జ్కి టీవీకి అలాగే ప్రతి దానికి ఒకసారి మనకి ఇలాగ నెట్వర్క్ సపోర్ట్ అంటే సిమ్ కార్డ్ అయితే రాకపోవచ్చు కానీ ఇలా నెట్వర్క్ సపోర్ట్ అయితే వచ్చేసి అన్ని స్మార్ట్ డివైసెస్ కింద అయితే మారిపోతే ఇక అలాగే శాంసంగ్ మనకి ఆగస్టు ఐదో తారీఖున వీళ్ళు అన్పాకెడ్ ఈవెంట్ ని జరపబోతున్న సంగతి మనకి తెలిసిందే ఇక్కడొసరికి చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు రీసెంట్ గా మనకి మ్యాక్స్ పెట్టిన ఒక పోస్ట్ ద్వారా సో ఇక్కడొచ్చరికి మనకి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ టూ మొబైల్ ని ఇక్కడ లాంచ్ చేయరని చెప్పేసి మనం అనుకున్నాం కదా బట్ ఒకసారికి ఇప్పుడు చిన్న కరప్షన్ అయితే జరిగిందనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఈ మొబైల్ ని అయితే లాంచ్ చేస్తారని చెప్పి ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ సెవెన్ ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి ఇప్పుడు బెంచ్ స్పాట్ అయిందనమాట సో ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఇందులో సరికి స్నాప్ డ్రాగన్ సిక్స్ సిక్స్టీ టూ ఈ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది మామూలుగా ఎక్సిన్యూస్ ప్రాసెసర్ యూజ్ చేస్తే పాతికి నుంచి ముప్పై దాకా వీళ్ళు ప్రైస్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు అంటే ముప్పై దీని ప్రైస్ పెట్టిన ఆశ్చర్యం లేదు సో తర్వాత చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ రేపు ఒక ఫాస్ట్ ఛార్జర్ అయితే లాంచ్ అయ్యి తెలుస్తుంది అనమాట సో ఇది ఒకసారి సిక్స్టీ ఫైవ్ వాట్ ఛార్జర్ కన్నా ఇంకా హై స్పీడ్ ఛార్జర్ అని చెప్పేసి వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే త్రీ మినిట్స్ లో మనకి గెస్ ఇచ్చేసారు అన్నమాట చెప్పి వీళ్ళు డాష్ అయితే పెట్టేశారు సో రేపు చూడాలి మరి ఏ ఛార్జర్ వీళ్ళు అనేది రీసెంట్ గా మాట్లాడుకున్న వన్ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పి మరి వన్ ట్వంటీ వన్ ఆ వన్ ట్వంటీ ఆ వన్ ట్వంటీ ఫైవ్ ఆ ఏదనేది మనకైతే తెలియదు కానీ ఒక ఫాస్ట్ ఛార్జర్ అయితే రేపు లాంచ్ చేయబోతున్నారు సో తరాజం చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఈ రోజు నాలుగు ఛార్జర్ అనమాట అందులో ఒకటోసరికి వైర్లెస్ ఛార్జర్ సో ఒకటోసారి వన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే లాంచ్ చేసింది మరోసారి సిక్స్టీ ఫైవ్ వాట్ ఎయిర్ వూక్ వైర్లెస్ ఛార్జర్ అయితే లాంచ్ చేసింది అనమాట ఇంకోటి చూసుకుంటే పాకెట్ సైజు ఫిఫ్టీ వాట్ మినీ సూపర్ బుక్ ఛార్జర్ నైతే లాంచ్ చేసింది ఇది మనకి ట్రావెల్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట పాకెట్ లో పెట్టుకుని ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసే విధంగా వచ్చేసరికి దీన్ని అయితే డిజైన్ చేసినట్టుగా వీలైతే చెప్తున్నారు ఇక మరోసారి వన్ టెన్ వాట్ మినీ ఫాట్ ఛార్జర్ ను అయితే తీసుకొచ్చారు సో ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు ఛార్జర్లే తీసుకొచ్చింది సో దీనికి తగ్గ మొబైల్స్ అయితే మన దగ్గర ఉండాలి ఇప్పటి వరకు చూసుకుంటే మన దగ్గర హైయెస్ట్ చూస్తే సిక్స్టీ ఫైవ్ వాట్ అనుకుంటా మార్కెట్ లోకి వచ్చింది మన ఇండియాలో చూసుకుంటే హైయెస్ట్ మనకి ఫిఫ్టీ వాట్ అందుబాటులో రియల్మీ టూ ప్రో అయితే ఉంది సో ఇప్పుడు ఈ చార్జర్లు మనం వాడాలంటే మన దగ్గర ఉన్న ఎనీ మొబైల్లో కనెక్ట్ చేసేస్తే ఇంతెంత స్పీడ్గా అయితే మనకు ఛార్జ్ అవ్వదు మన మొబైల్ కూడా దానికి సపోర్ట్ చేయాలి మీ దగ్గర ఎయిటీన్ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మొబైల్ ఉందనుకోండి సో దాన్ని మీరు ఈ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ కానీ ఈ ఫిఫ్టీ వాట్ కానీ యూజ్ చేసి మీరు ఛార్జ్ చేసినంత మాత్రాన అంత స్పీడ్గా అయితే ఛార్జ్ అవ్వవు మీకు ఎయిటీన్ వాట్లోనే ఛార్జ్ అవుతాయి అందరూ మనుషులే కదా బాబు అవునా ఇప్పుడు పది రూపాయల నోటు మీద గాంధీ అవుతానే ఉంటాడు రెండు వేల నోటు మీద గాంధీ అవుతానే ఉంటాడు అలా అని చెప్పి రెండు ఒకటే దేని వాల్యూ దాంధి సో తరా చూసుకుంటే మనకి షోమి నుంచి షౌమీ మీ ఏ త్రీ ఈ మొబైల్కి వచ్చరికి నిన్నే మనం మాట్లాడుకున్నాం వీళ్ళు పొరపాటున మెక్సికోన్ ఫర్మ్ వేర్ని వీళ్ళు గ్లోబల్ వేర్ కింద అయితే రిలీజ్ చేశారని చెప్పి ఇప్పుడు వస్తే దానికి ప్యాచ్ని అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట సో దీంట్లో వచ్చరికి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే మిస్ అయింది చాలా మందికి అది అప్డేట్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు వస్తరికి వీళ్ళు దాన్ని ఫిక్స్ చేస్తూ మరో అప్డేట్ని అయితే లాంచ్ చేశారు ఎవరైనా మీరు మెక్సికో అప్డేట్ని ఏమైనా అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఫిక్స్ తీసుకొచ్చారుగా దీన్ని అయితే అప్డేట్ చేసుకోండి ఇక అలాగే షౌమి ఒకసారి హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జర్ మీద వర్క్ చేస్తుందని ఎప్పుడో మనం న్యూస్ అయితే మాట్లాడుకున్నాం ఇప్పుడు వరకు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది వీళ్ళైతే కన్ఫామ్ చేయలేదు ఇప్పుడు చూస్తే వివో అలాగే ఒప్పో రియల్మీ వీళ్ళంతా ఒకసారి ఫాస్ట్ ఛార్జర్స్ ని లాంచ్ కూడా అయితే చేశారు సో ఇప్పుడు సరికి షోమికి అర్థమైనట్టుంది మేము వెనకబడిపోతున్నట్టున్నా మేము అర్జెంట్గా దీనికి సంబంధించి అనౌన్స్ అయిపోతే జనాలు మమ్మల్ని అనుకుంటారని చెప్పేసి షోమి భావించినట్టు ఉంది ఈ రోజు సరికి వీళ్ళు వీటిని అయితే అనౌన్స్ అన్నమాట వీటి మాస్ ప్రొటెక్షన్ అనేది మేము స్టార్ట్ చేసాం ఆగస్ట్ నెలలో మేము ఈ హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే అనౌన్స్ చేస్తాం అని చెప్పేసి ఇప్పుడు షోమి అయితే చెబుతుంది సో డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు ఆగస్ట్ చెప్పింది ఇక అలాగే షోమికి సంబంధించి మరో ఫాస్ట్ ఛార్జర్ వన్ ట్వంటీ వాట్ కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ ఫైవ్ జీ ఫోన్ తో అయితే ఇక్కడ త్రీ సర్టిఫికేషన్ లో అయితే స్పాట్ అయింది అనమాట సో ఇది మరి ఏ మొబైల్ తో వీళ్ళు వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అనేది అయితే ఇక్కడైతే కన్ఫామ్ కాలేదు ఇక అలాగే షో మీ నోట్బుక్ ఫోర్టీన్ ని మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి అందరూ తెలుసు ఇప్పటి వరకు చూసుకుంటే ఫ్లాష్ లో అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఒకసారికి వీటిని ఓపెన్ సేల్ లోకి అయితే తీసుకొచ్చారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని అయితే కొనుక్కోవచ్చు సో ఈసారి ఫ్లాష్ లో వచ్చి ఇలా వెళ్ళిపోతే మన దగ్గర డబ్బులు లేవు సో అయినా సరే అప్పు చేసి కొనుక్కోవాలని చెప్పి ఆలోచన అయితే అవసరం లేదు ఉన్నప్పుడు కొనుక్కుంటాం సో తర్వాణం చూసుకుంటే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ ఈ రోజు నుంచి ఇండియా అండ్ యూరోప్ లో ప్రీ బుకింగ్ ఆర్డర్ అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఒకసారి మనకి ఫస్ట్ అమెజాన్ లో ఫైవ్ థౌసండ్ పెట్టి గిఫ్ట్ కూపన్ అయితే కొనుక్కోవాలి తర్వాత దాన్ని రిడీమ్ చేసుకొని సో వీటిని అయితే ప్రోడక్ట్ నైతే మనం కొనుక్కోవాలి తెలిసిందే కదా మనకి ఎలాగైతే ప్రీ బుకింగ్ ఇప్పుడు ఎంతో ముందు మనం వన్ ప్లస్ ఎయిట్ కి వాటికి చేసుకున్నాం అదే రకంగా అయితే వీటికి కూడా అయితే చేసుకోవాలి ఇక అలాగే వన్ ప్లస్ బడ్స్ కి సంబంధించి కూడా వీళ్ళు ఒక చిన్న టేజర్ అయితే రిలీజ్ చేస్తారా దీని ప్రకారం చూసుకుంటే ఈ బడ్స్ అనేవి మనకి థర్టీ అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ ని అందిస్తాయని చెప్పి వీలైతే టీచ్ చేస్తున్నారు ఈచ్ బడ్డో మరి రెండు బడ్స్తో తెలియదు కానీ సెవెన్ అవర్స్ వరకు మీకు వీటి బ్యాటరీ బ్యాకప్ వస్తుందని తెలుస్తుంది ట్వంటీ వన్ అవర్స్ వరకు మీకు బ్యాటరీ కేసు ఏదైతే ఉందో కేసులో ఛార్జింగ్ అయితే వస్తుందని చెప్పి ఇక్కడైతే తెలుస్తుంది అనమాట మరి రెండు కలిపితే మనకి ట్వంటీ ఎయిట్ అవర్స్ అయింది మరి వీళ్ళు థర్టీ అవర్స్ ఎందుకు చెప్తున్నారు సో ఇంట్లో ఫ్రెండ్స్ నాకు రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ వీడియో మీకు నచ్చిందా వీడియోని మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయగలరా లో మా ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ లైక్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా అలా మిస్ సందేహాలు అయిన కింద కామెంట్ లో ఇవ్వగలరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్